హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ మాకే నా పేరు మహేశ్వరి ఈరోజు మనం అపిజే సురేందర్ పాక్ ఐపిఓ గురించి మాట్లాడుకుందాం సో అపిజే సురేందర్ పాక్ హోటల్స్ లిమిటెడ్ హోటల్స్ని ఆపరేట్ చేస్తుంది సో కంపెనీ సూట్స్ మరియు హోటల్ రూమ్స్ డైనింగ్ రెస్టారెంట్స్ మరియు రీ క్రియేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ అలాగే వెడ్డింగ్స్ మీటింగ్స్ మరియు ఈవెంట్స్కి వే వేదికలను అందిస్తుంది అపిజే సురేందర్ పాక్ హోటల్స్ దేశవ్యాప్తంగా పాక్ హాస్పిటాలిటీ చైన్ ని నడిపిస్తుంది అండ్ అగ్రశ్రేణి భారతీయ సమ్మేళన సంస్థ అయిన అపిజే సురేంద్ర గ్రూప్లలో ఒక పార్ట్ ఈ కంపెనీ అప్ స్కేల్ సెగ్మెంట్లో ఇండియాలోని టాప్ టెన్ హాస్పిటాలిటీ కంపెనీలలో అపిజే సురేందర్ పాక్ హోటల్స్ ఒకటి అపిజే సురేందర్ పాక్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీ తన త్రీ బ్రాండ్స్ ద పాక్ ద పాక్ కలెక్షన్ మరియు జోన్ బై ది పాక్ సో ఈ బ్రాండ్స్ ద్వారా ఇండియాలోని ఫిఫ్టీన్ సిటీస్లో ట్వంటీ టూ హోటల్స్ను కలిగి ఉంది దీనితో పాటు కంపెనీ ఫ్లూరిస్ బ్రాండ్ క్రింద రిటైల్ ఫుడ్ అండ్ అదర్ బిజినెస్ సెగ్మెంట్స్ని కూడా ఆపరేట్ చేస్తుంది అండ్ యాపిజే సురేందర్ పాక్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ మరియు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫర్ ఫోర్ సేల్ని కలిగి ఉంది అండ్ అపిజే సురేంద్ర పార్క్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ అండ్ డేట్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు సో ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది దాని ద్వారా మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో